దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జ్ ఇయాల్టి నుంచి మొదలైతుంది. అస్సోంలో కట్టిన బ్రిడ్జ్ ని ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. దీంతో అస్సోం అరుణాచల్ ప్రదేశ్ ల నడుమ ప్రయాణానికి 4 గంటల సమయం తగ్గుతుంది. దేశంలో అతిపెద్ద బ్రిడ్జిని అసోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల కట్టారు. దీని పొడవు 9.2 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది పాయ అయిన లోహిత్ నది మీద దీన్ని కట్టారు. అసోంలో ఉన్న సాదియా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఢోలాను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. ఇలా ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ బహిరంగ సభలో మాట్లాడతారు. ఇప్పటిదాకా ముంబై దగ్గరలో ఉన్న వర్లీ బాంద్రా బ్రిడ్జినే దేశంలో పెద్దది. కొత్త బ్రిడ్జ్ దీనికంటే 3.5 కిలోమీటర్లు ఎక్కువ పొడవు. ఈ బ్రిడ్జ్ తోటి అసోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నడుమ ప్రయాణానికి 4 గంటలు తక్కువైతుంది. అరుణాచల్ ప్రదేశ్లా విమానాశ్రయం లేకపోవడంతోటి ఈ 2 రాష్ట్రాల మధ్య ప్రయాణం సులువు కానుంది. అటు సైన్యానికి కూడా ఈ బ్రిడ్జ్ మంచిగా ఉపయోగపడనుంది. చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకులు తొందరగా తీసుకుపోవచ్చు. రెండు వేల 2011లో బ్రిడ్జ్ పనులు షురు అయ్యాయి. మోడీ ప్రధాని అయ్యాక ఇంకింత స్పీడ్గా పనులు చేసి నిర్మాణం పూర్తి చేశారు. దీనికి మొత్తం 950 కోట్లు ఖర్చు పెట్టారు.